శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. సింహరాశి వారికి 2018 జనవరి ఏ విధంగా ఉంది అని విషయాన్ని మనకు వచ్చినప్పుడు సింహరాశి వారు కొంచెం ఆచితూచి వ్యవహరించిన వ్యవహారం ముందుకు వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా కోపాగ్రతతో చేసిన పనుల్లో నష్టపోయే అవకాశం ఉంది. అది చిన్న వ్యాపారం అనుకోండి, పెద్ద వ్యాపారం అనుకోండి, మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓ అనుకోండి, లేకపోతే లఘు పరిశ్రమలో రన్ చేసే వ్యక్తులు అనుకోండి, లేదా టీచింగ్ లైన్లో ఉన్న ప్రొఫెసర్ అనుకోండి, తన ఉన్న ప్రదేశం నుండి కింద పడిపోయే అవకాశం కనబడుతుంది. అయితే జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. కోపం అనేది కంట్రోల్లో తీసుకురావాలి, అగ్నితత్వం అనేది కంట్రోల్లోకి రావాలి సింహరాశి వారికి. ఎందుకంటే సింహరాశి వారికి ఇప్పుడిప్పుడే శనీశ్వరు యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి రవి బలం పెంచుకుంటూ కీర్తి దృష్టి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మాసం. అంటే ఈ మాసంలో మనకి ఇక్కడ ఏం కనబడుతుంటే మకరంలోకి రవి ప్రవేశిస్తుంటాడు. మకరంలో రవి ప్రవేశించి మనం ఏ స్థానం కూడా చూస్తుంటాడు. వాడు వేయమంటే కర్కాటక రాశిని చూస్తుంటాడు. అంతే అనవసరమైన ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, తెలియని ఖర్చులు కూడా కొన్ని కనబడే అవకాశం ఉంటుంది. అంటే ఈ రాత్రి కదా ఖర్చుగా అనిపిస్తుంది, రేపు ఎందుకు చేసామో అనిపిస్తుంది, అటువంటి ఖర్చులు కూడా పడే అవకాశం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు ఆరోగ్య విషయంలో దృష్టిలో పెట్టుకుని కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య వైరం వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. సూర్య ఆరాధన గురు మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ సింహరాశి వారు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న మార్కుల కంటే 2 మార్కులు ఎక్కువగా వస్తాయి, తక్కువ రావడానికి అవకాశం లేదు. మంచి రాజమార్గం కనిపిస్తుంది. ఇదిలా ఉంటుంటే గురు మంత్రం అంటే దక్షిణామూర్తిది, అదేవిధంగా సూర్య మంత్రం అంటే ఓం రుణి సూర్య ఆదిత్యం, ఈ సూర్యమూర్తి యొక్క బీజాక్ష మంత్రాన్ని, ఈ మంత్రాన్ని కూడా సాధన చేయడానికి ప్రయత్నించామండి. డెఫినెట్గా రాజమార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్న ఈ నెలలో సింహరాశి వారు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి ఒకరోజు లేట్ అయినా సరే దాని మీద అవగాహన పొంది తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే నష్టం అనేది చేయడానికి 12 ఇంట్లోని అంటే సింహరాశికి 12 ఇంట్లో రవి యొక్క దృష్టి పడింది కాబట్టి ఏదో రకంగా నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి అది ఏ వ్యాపార వ్యవహారం అయినా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ విధంగా జాగ్రత్త చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.